అందరికీ నమస్కారం. రేపే పుత్ర గణపతి వ్రతం. బుధవారంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. పాల్గుణ మాసంలో వచ్చే శుక్లపక్షంలో చవితి తిథి నాడు పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని వరాహ పురాణం చెప్తుంది. వినాయక చవితి అనగా భాద్రపద శుద్ధ చవితి నుండి 6 నెలల కాలంలో తిరిగి ఈ పాల్గుణ శుద్ధ సవతి నాడు ఆకాశంలో వినాయకుడు నక్షత్రం సమూహం సూర్య అస్తమయం కాగానే ఉదయిస్తాయి. ఆ రోజు గణపతిని పూజించే వారికి పుత్ర సంతానం తప్పక కలుగుతుందని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. వినాయక చవితి రాగానే ఆచరించుకునే ఈ పుత్ర గణపతి వ్రతాన్ని పూర్వకాలంలో సద్గుణ సంపన్నుడు వీరుడు అయిన కొడుకు పుట్టడం కోసం రాజులు ఆచరించేవారని పురాణాలు తెలియజేస్తున్నాయి. వినాయకుని శిరస్సును ఖండించి ఆ తర్వాత పరమ వాత్సల్యంతో గజముఖాన్ని ఆ గణపయ్యకు అతికించిన శివయ్య జగదాంబతో కూడిన చిన్నారి గణపయ్యను ఒడిలో కూర్చున్నబెట్టుకుని దేవతలకు దర్శనమిచ్చాడు. అలా దర్శనమిచ్చిన గణపయ్యను దేవతలందరూ స్తుతించారు. అప్పుడు గౌరమ్మ ఎవరైతే పాల్గొన్న శుద్ధ చవితి నాడు దేవతలు చేసిన ఆ పుత్ర గణపతి స్తోత్రం చేస్తారో వారి వంశము వృత్తిని పొందగలరని వరాన్ని అనుగ్రహించింది. ఇది వరాహ పురాణంలోని వృత్తాంతం. అయితే ఎంతో పవిత్రమైన ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను తింటే ఇంటికి దరిద్రం పడుతుంది, జ్ఞానం నశించిపోతుంది, దానం అరించకపోతుంది, చేతిలో రూపాయి కూడా మిగలదు, కష్టాల పాలవుతారని గణపతి ఆగ్రహానికి గురవుతారని పెద్దలు చెప్తున్నారు. కనుక ఎవరు కూడా పుత్ర గణపతి వ్రతం రోజు ఈ కూరను తినవద్దని పెద్దలు హెచ్చరిస్తున్నారు. మరి ఈరోజు తినకూడని ఆ కూర ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. భారతీయ సనాతన సాంప్రదాయంలో పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వేదంలో చెప్పబడ్డ ప్రకారం మనిషి పుడుతూనే 3 రుణాలతో పుడతాడు. ఋషి రుణం, దేవరుణం, పితృరుణం అనేటివే ఆ 3 రుణాలు. అందులో చివరిదైన పితృరుణం తీరాలంటే సంతానవంతుడై ఉండాలి. అదే విషయాన్ని ధర్మశాస్త్రాలు కూడా పున్నామ నరక త్రయ ఇతి పుత్రః అని చెప్తున్నాయి. అంటే పుత్రుడనేవాడు పున్నామ నరకాల నుండి రక్షిస్తాడని చెప్తున్నారు. అయితే పుత్ర సంతానం ప్రాధాన్యత లభించటంలో ఒకనాటి సాంఘిక పరిస్థితుల ప్రభావం కూడా ఉండవచ్చు. ఆనాటి ప్రభువులు పుత్రులు జన్మిస్తే ఆ తర్వాత వంశ పారపర్యంగా నడిచే పాలన స్వీకరిస్తారని భావించేవారు. అలాగే వ్యవసాయ పనుల్లో తదితర పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటాడని సామాన్య ప్రజలు భావించేవారు. ఆ విధానంగా ఏ భావన ప్రజల్లో స్థిరంగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. కార్యాలను ఆచరించిన వాడు దాని ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. ఈ పూర్వ జన్మలోనైనా కావచ్చు, ఈ జన్మలోనైనా కావచ్చు, ఆయా పాప ఫలితాలను అనుసరించి మనిషి జీవన విధానం సాగుతుందని కర్మ వికాసం మొదలైన గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. సంతాన రత్న కర్మనే జ్యోతిష్య శాస్త్ర గ్రంథం నసంతానం కలగకపోవడానికి స్త్రీ సంబంధంగా 13 దోషాలు, పురుష సంబంధంగా 8 దోషాలు ప్రధానంగా చర్చించబడ్డాయి. మనకు తెలిసి తెలియక చేసిన పితృ సంబంధమైన దోషాల వల్ల సంతాన భాగ్యానికి దూరం కావలసి వస్తుందని చెప్తుంది జ్యోతిష్య శాస్త్రం. వ్యక్తి యొక్క జాతక చక్రాలను అనుసారము ఆయా గ్రహాలు దుష్ట స్థానాలలో ఉన్నను లేక పాపగ్రహాలతో కలిసి దాని ఫలితం వల్ల సంతాన భాగ్యం కలగకపోవచ్చు. అటువంటి ప్రారంధాన్ని అనుసరించి ఏర్పడే సర్వవిధ దోషాలను పోగొట్టుకోవడంలో గణపతి ప్రథముడు. పుత్ర సంబంధమైన దోషాలన్నిటికీ సులువైన పరిష్కారం ఈ పుత్ర గణపతి వ్రతం. చండి వినాయక కలియుగంలోని పార్వతీదేవి గణపతి త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదించే దేవతల శాస్త్రాల్లో చెప్పబడింది. సకల విద్యలను ప్రసాదించే సిద్ధి ప్రదాత గణపతి. రాధి లవదే పుత్ర అంటూ గణపతి ఆరాధన వల్ల సంతానాన్ని పొందవచ్చునని నారద పురాణంలో చెప్పబడింది. దేవతాగణాలకు
ఆదిగా విఘ్నాలను అధిపతిగా ఆవిర్భవించిన గణపతికి ఆకారాన్ని బట్టి ఆధిపత్యాన్ని బట్టి అనేక నామాలు ఏర్పడ్డాయి. ఎల్లప్పుడూ మూలాధారంలోని నివసించే వినాయకుని లోకులు ప్రతినిత్యం ధ్యానిస్తూ ఉంటారని గణపతి అథర్వ శీర్షం వర్ణిస్తుంది. వినాయక చవితి వ్రతం, సంకష్ట చతుర్థి వ్రతం, దూర్వ గణపతి వ్రతం తదితర వ్రతాలు గణపతిని ఉద్దేశించినవి అయినప్పటికీ పుత్రఫల వ్రతంగా చెప్పబడిందని మాత్రం పుత్ర గణపతి వ్రతం. గణపతియే ప్రధాన దేవాణంగా ఆరాధింపబడే పుత్ర గణపతి వ్రతాన్ని పాలుసుకున్న శుద్ధ సవతి నాడు ఆచరించాలని వ్రత నిర్ణయ చంద్రిక అనే గ్రంథం వల్ల తెలుస్తుంది. ఈ పుత్ర గణపతి వ్రతం చేయాలనుకునేవారు ఈరోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి వ్రతానికి కావలసిన దూర్వాలు, గన్నేరు పూలు, ఉండ్రాళ్ళు, అరటిపండ్లు తదితరాలను వ్రతానికి ముందుగానే సిద్ధం ఉంచుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంటిలో ఈశాన్య భాగంలో నేలపై అలికి దానిపై తెల్లని వస్త్రాన్ని పరవాలి. దానిపై ధాన్యాన్ని పోసి మధ్యలో వినాయకుని ప్రతిమను స్థాపించుకోవాలి. వ్రతమే లేనట్లయితే ఒక కలశాన్ని కూడా పెట్టుకోవచ్చు, లేదా మట్టితో గణపతిని ప్రతిమను తయారు చేసుకోవచ్చు. దీపారాధన చేసిన దానంతరం ఉన్యాది దోష నివారణ ద్వారా సంతాన ప్రాప్త్యర్థం పుత్ర గణపతి వ్రతం కరిషే అని సంకల్పం చెప్పుకొని పూజను ప్రారంభించాలి. విఘ్నేశ్వరుడికి ఓం గణపతియే నమః అంటూ బిగ్గరగా చెప్తూ ఉపచారాలను సమర్పించాలి. పంచామృతాలతో అభిషేకించే గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, పండ్లు తదితరాలను నైవేద్యంగా సమర్పించి నీరాజనం సేవతో ముగించాలి. గణపతి ప్రీతి కొరకు 21 నామాలైన గజాస్యుడు, విఘ్నరాజు, లంబోదరుడు, శివాత్మజుడు, వక్రతుండు, శూర్పకర్ణుడు, కుప్తుడు, వినాయకుడు, విఘ్ననాశుడు, వికటుడు, వామనుడు, సర్వార్థినాశి భగవాన్, విఘ్నహర్త, ధూమ్రకుడు, సర్వదేవాది దేవుడు, సుముఖుడు, ఏకదంతుడు, పాలచంద్రుడు, గణేశ్వరుడు, గణపుడు ఈ నామాలను చదువుతూ 21 దూర్వాలు, గన్నేరు పుష్పాలను గణపతిపై ఉంచాలి. అనంతరం పుత్ర గణపతి కథను చదివి అక్షింతలను దంపతులకు శిరస్సులపై ధరించాలి. పిదప తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆనాటి సాయంత్రం వేళలో పూజనాన్ని చేయాలి. ఈ పూజలో ఖచ్చితంగా గరికను వదలాలి. దూర్వాలను విశిష్టతను మహా నారాయణోపనిషత్తు ఈ విధంగా వివరిస్తుంది. పావనమైనది, పవిత్రమైనది, వేల వేల ద్రవ్యాల కంటే కూడా ఉత్తమమైనది, సులువుగా అంకురించే స్వభావం కలిగిన దూర్వ నా పాపాలను తొలగించుగాక. భూమి మీద మొలిచిన దూర్వ ఎక్కడైతే భూమికి తాకుతుందో తాకిన ప్రతి చోట కొత్తగా ఒక దూర్వ పుడుతుంది. ఇలా దాని జాతి విస్తరిస్తుంది. ఎలాగైతే దూర్వాలు వృద్ధి చెందుతున్నాయో అలాగే మా వంశం కూడా వృద్ధి చెందాలి. ఇంతటి అద్భుత భావన ఉన్నందుకే సంతానపరమైన పూజాది కార్యక్రమాలు దూర్వాలకు విశిష్టతను కల్పించారు మన పెద్దలు. పూర్వం కృతవీరుడనే రాజు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుగంధ. వారికి సంతానం లేకపోవడంతో ఎన్నో వ్రతాలను ఆచరించారు, కానీ సంతానం లభించలేదు. చివరికి ఇక ఈ జన్మలో పుత్ర యోగం లేదని నిశ్చయించుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడగా లోక సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వాదించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడు వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని నారదుడికి ఇలా తెలియజేశాడు. నారద, కృతవీరుడు పూర్వజన్మలో ఒక వేటగాడు. అతడు మరణించే వరకు అనేకమైన దూపిడీలు, దొంగతనాలు, హత్యలు మొదలైనవి చేస్తూ జీవించేవాడు. ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితంగా ఈ జన్మలో సంతానం కలగలేదని నారదుడికి చెప్పగా వెంటనే నారదుడు భూమి మీదకు వెళ్ళి ఈ వృత్తాంతాన్ని కృతవీరునికి తెలియజేశారు. దాంతో వీతిల్లిన కృతవీరుడు నారదుడి పాపానికి పరిహారం తెలియజేయమని కోరాడు. దాంతో నారదుడు కృతవీరుని జాలితో గణేశారాధన చెయ్యి, దానివల్ల నీ సర్వ పాపాలు నశించి సంతానవంతుడు అవుతావని ఉపదేశించాడు. దాంతో నారదుడు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు గణేశుణ్ణి ఆరాధించి మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు. ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతికి చెప్పాడని పురాణ కథనం. ఎంతోమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో ఆచరించి
సత్ఫలితాలను పొందినట్టుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది. ఆనాటి నుండి ఈనాటి దాకా ప్రాచుర్యాన్ని పొందుతూ సంతానహీనులకు కల్పవృక్షంగా నిలుస్తున్నది పుత్ర గణపతి వ్రతం. ఇక ఎంతో పవిత్రమైన ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఇంట్లో పొరపాటున కూడా దొండకాయ కూరను వండకూడదు. కూర అనే కాదు, పచ్చడి, ఫ్రైలు ఇలా ఏ రూపంలో కూడా ఈరోజు దొండకాయలను తినకూడదు. చాలామందికి తెలియక ఈరోజు దొండకాయ కూర వండుకొని తినేస్తారు, కానీ దాని వలన తర్వాత భవిష్యత్తులో ఎన్నో బాధలు అనుభవిస్తారు. అలాగే ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. దొండకాయ, నాన్ వెజ్ ఈ రెండింటిని ఈరోజు కూర రూపంలో కాదు, ఏ రూపంలో కూడా ముట్టుకోకూడదు, తినకూడదు. కాదని ఈరోజు దొండకాయ కానీ నాన్ వెజ్ కానీ తిన్నారంటే దరిద్రం పట్టుకుంటుంది, కష్టాలు పాలవుతారు, చేతిలో పైసా కూడా మిగలదు. ఈరోజు ఎవరు దొండకాయను తినకూడదు, నాన్ వెజ్ను మాత్రం పుత్ర గణపతి పూజ చేసేవారు తినకూడదు. కనుక అందరూ ఈరోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి, లేదంటే కష్టాల పాలవుతారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. రేపు పుత్ర ఏకాదశి రోజు ఈ విధంగా చేయండి. ఆ గణపతి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాల ఆయుధ ఆరోగ్యాలతో ఉంటాము. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.